అందరికి శుభమధ్యాహ్నం. భక్త గురుదేవులు ఆచార్య శ్రీ దేవకటి గారికి నమస్కారం. జానపద సాహిత్యం నిర్మాణ పద్ధతుల మీద మాట్లాడతారు ఆచార్య కాళోజి గారు, రామరాజు గారు దేవునిపల్లి వరంగల్ పక్కన, ఊరగల్ పక్కన ఆ దేవుడు దగ్గర ఒక పార్క్ లో కూర్చున్నారు. చిన్న పార్క్ అంటే మామూలు చెట్లు చెమ్మ ఉండి అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఒక పిల్లవాడు పాట పాడుకుంటా పోతున్నాడు. నే తొక్కులూరేది ఇక్కడ, నా తొక్కులా కంతక్కడ, నే కాటుకెట్టేది ఇక్కడ, నే కన్ను గీటేదక్కడ, దరువు ఇద్దరు వేస్తూ పాడుతున్నాడు. నే తొక్కులూరేది ఇక్కడ, నా తొక్కులా కంతక్కడ, నే కాటుకెట్టేది ఇక్కడ, నే కన్ను గీటేదక్కడ. ఇద్దరు అప్సోస్ అయింది. ఏంటి పిల్లగారు ఇట్లా పాడుతున్నాడు వీడు? ఇద్దరు కూడా అంటే రమణ గారేమో జానపద పరిశోధనలో అప్పటికే ఒక స్థాయిలోకి వచ్చారు. కాళోజీ గారు ప్రజాజీవనంలో భాష ఏంటి, భాషలో మెడుకోలేంటి, ఏ పదానికి ఏ ప్రమాత్మం ఎక్కడెక్కడ ఉంది అనే అధ్యయనం అనుసరణం చేసినటువంటి ప్రజలు. మరి దీని అర్థం తెలిసే పాడుతున్నాడా ఈ పిల్లగాడు? చూడ్డానికేమో 13-14 ఏళ్ళు ఉన్నాడు. ముందేమో బర్రె అవుతున్నది. ఆ బర్రెను తోలుకుంటూ కట్టెతోటి కొట్టుకు తోలుకుంటూ ఈ దరు దరు వేసుకుంటూ పాడుతున్నాడు. నేను తొక్కు నూరేది ఇక్కడ, నా తొక్కు రావడం అక్కడ, నేను తొక్కు నూరేది ఇక్కడ. ఇది ఈ పాట పాడుతున్నది ఈ పిల్లవాడు మనసు కాదు, ఇది ఒక అమ్మాయి మనసు. అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే ఎవరో పాడినటువంటి తాను పాడడం అనేటటువంటిది మూటపాటల్లో ఇది మనం చూస్తాం. కాబట్టి నేను తొక్కు నూరేది ఇక్కడ, తొక్కు పచ్చడి లేదా కూరగాయ ఏదైనా కానీ, అంటే నేను కర్మజీవనం ఇక్కడ చేస్తున్నాను. అంటే నేను నా పని ఏదైతే ఉన్నదో శ్రమజీవనం ఇక్కడ చేస్తున్నాను. నేను తొక్కు నూరేది ఇక్కడ, నా తొక్కులాటంత అక్కడ. కాబట్టి నేను ఈ చేస్తున్నటువంటి శ్రమజీవనంతో వచ్చినటువంటి ఫలితాన్ని 10 మందికి ఇస్తున్నాను. కాబట్టి 10 మందికి ఇస్తున్నాను కాబట్టి నాకు ఆ ముక్తి దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన కావచ్చు, లేదా ఒక పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది అనేది అర్థం కావచ్చు. ఇంకా తర్వాత ఈ అమ్మాయి నే కాటు పెట్టేది ఇక్కడ, నే కన్ను గీటేది అక్కడ, వీళ్ళు ఇద్దరు కూడా పరమార్థం తీస్తున్నారు దీంట్లోకి. అంటే నేను అలంకరించుకుంటున్నది ఇక్కడ, కానీ ఈ అలంకరించుకోవడం ఎందువరకు? ఈ భౌతిక జీవనం కొరకు. మరి కన్ను గీటేది అక్కడ అంటే ఎక్కడ అంటే ముక్తి కంతవైపు కానీ. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి అర్థం ఈ విధంగా తీసుకోవచ్చా? అంటే జానపదంలో కూడా అర్థాలు పరమార్థాలు ఈ విధంగా ఉంటాయా అనేటటువంటి ప్రశ్న వేసుకొని వాళ్ళిద్దరూ కూడా చర్చించుకొని, ఓహో జానపదం ఎంత లోతుగా ఉంది, దీని ఇవి ఏవేవి ఏ విధంగా జనజీవితంలోకి వస్తున్నాయి అనేది ఇద్దరు ముచ్చరించుకున్నారని చెప్పేసి రామరాజు గారు వేసినటువంటి పల్లెపాటలు అనేటటువంటి పుస్తకంలో పీఠికలో ఈ విషయాన్ని వారు ప్రస్తావించారు. ఇంతే, ఇంకా ఆ పాట ఎంత పెద్దగా ఉంది అనేది మనకు తెలియదు. ఆ 4 పాదాలు మాత్రమే ఉంది. నేను తొక్కు నూరేది ఇక్కడ, నా తొక్కులాటంత అక్కడ, నేను కాటు పెట్టేది ఇక్కడ, నేను కన్ను గీటేది అక్కడ అనేటది. కాబట్టి ఈ మనం చెప్పుకునేటటువంటి ఇవి పల్లె పదాలుగా చెప్పబడ్డ లేదా మనలాగా అధ్యయనం చేయించినటువంటి వాళ్ళు నోటి నుంచి వచ్చినవి కాకుండా మనం అధ్యయనం చేసాం. తెలుగు అక్షరాలు ఏమి, దీనికి మూలం ఏంటి, మహేశ్వర సూత్రాలు ఏంటి, పాణిని ఏం చెప్పాడు, ఆ సూత్రాలలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏ విధంగా ఆ పదారూపాలు పొందాయి, ఆ పొందినటువంటి ఆ పదాలు ఏ రకంగా అవి ఈ ఉచ్చరింపబడుతూ ఉన్నాయి, ఆ ఉచ్చరింపబడుతున్నటువంటి వాటికి పెట్టుకున్నటువంటి పేర్లు ఏంటివి అనేటటువంటి ఇవన్నీ కూడా మనం అధ్యయనం అనుసరణం పరిశోధన చేశాం. కాబట్టి ఇవన్నీ చేసినాం కాబట్టి మనకు ఒక అనుభవం ఉంది. ఇది ఉంది కాబట్టి మనం మన మెడలబడ్డటువంటి పాఠ్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం మెడలబెట్టినటువంటి మనం తయారు చేసినవి కాదు, అంటే పాఠ్య గ్రంథ నిర్ణాయక సంఘం ఉంటుంది. విద్యార్థులు ఈ స్థాయి ఉన్నటువంటి విద్యార్థులకు ఏ పాఠాలు ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ప్రకారంగా ఆ పాఠ్యాంశాలు నిర్ణయిస్తారు. నిర్ణయించినటువంటి పాఠ్యాంశాలని మనం చెప్తాం. అంటే ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా డిగ్రీ కళాశాలల ఒకటి ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరాలకు బోధిస్తున్నటువంటి వాళ్ళే కాబట్టి అది మన పాలన పడ్డటువంటి పాఠ్యగ్రంథం అని చెప్తాం. ఒక్కోసారి మనకు నచ్చినా నచ్చకుండా చెప్పాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే, వ్యాఖ్యానం చేయాల్సిందే, లోతులు చూపించాల్సిందే, వాళ్ళు పిల్లల మనస్సులో నాటుకునేటట్టుగా చేయాల్సిందే.
ఇది మన ధర్మం. ఎందుకంటే మనం చేస్తున్న ఉద్యోగం ధర్మం అది కాబట్టి. అందులో అనేక అంశాలలో భాగంగా ఈ జానపదం కూడా పాఠ్యాంశంగా ఈ తృతీయ సంవత్సరంలో పెట్టడం జరిగింది అనేది విన్నాను, నేను చూడలేదు. సాహితీ దుందుబి అనేటటువంటి ఈ సంవత్సరం నుంచే వచ్చిందనేది, పోయిన సంవత్సరం వచ్చిందనేది విన్నాను, పుస్తకం చూడలేదు. కాకపోతే ఏంటంటే దీని మీద కొంత అధ్యయన అనుశీలన చేశాం కాబట్టి, పరిశోధన కూడా చేశాం కాబట్టి, అందువల్ల ఏ విధంగా జానపద సాహిత్యం నిర్మాణ నేపథ్యం అనేటటువంటిది ఇది ఆలోచించవచ్చు అనే దానికి ఒక పత్రం తయారు చేస్తే, అంటే బోర్డు మీద రాసి ఇదంతా సమయం తీసుకుంటుందనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఒక అందరికీ ఆ కాగితాలు అందినాయని నేను అనుకుంటున్నా. 100 కాగితాలు ఇవి తయారు చేశాను, అందరి మీ దగ్గర ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, ఏంటి జానపదానికి సోర్స్, సోర్స్ మెటీరియల్ ఏంటి, అంటే ఆధారాలు ఏంటి, మొట్టమొదటి ఉన్నటువంటి మొదటిది పంక్తి చూడండి, ఆధారాలు ఏంటి, మౌఖికం, లిఖితం, ముద్రితం, ధ్వనిముద్రితం, రూపచిత్రితం అని అక్కడ ఉన్నది. మౌఖికం అనేటటువంటి మాట మనకి ఏ కాలం నుంచి వచ్చింది అంటే వేదకాలం నుంచి వచ్చింది. ముఖే ముఖే సరస్వతి అని, కాబట్టి ఈ ముఖం నుంచి, ముఖం అంటే సంస్కృతంలో నోరు అనే అర్థం, అంటే ముఖం అనే అర్థం ఉంటుంది, నోరు అనే అర్థం ఉంటుంది. ముఖే ముఖే సరస్వతి, ఒకరి ముఖం నుంచి వెలువడినటువంటిది మరొకరికి మరొకరి ముఖానికి అందుతుంది అని, అంటే ఒక నోటి నుంచి ఇంకొక నోటికి పోతుంది. నోట కట్టిన పాట, నోటి నుంచి వెలువడ్డ పాట మరో నోటికి అందుతుంది. ఇప్పుడు అమ్మాయి పాడినటువంటి పాట, నోట వెలువడ్డది మన చెవుల్లో పడ్డది, మన నోట వెలువడుతుంది, అది మన హృదయంలో నాటుకుంది. కాబట్టి సోర్స్ మెటీరియల్ ఏంటి దీనికి జానపదానికి అని అంటే మొట్టమొదటిది మౌఖికం. మౌఖికం ఓరల్ ట్రెడిషన్ అంట, అంటే ఇంగ్లీష్లో దీన్ని, ఎందుకంటే జానపద విజ్ఞానాన్ని అధ్యయనం అనుశీలనం చేసేటటువంటి సందర్భంగా పాశ్చాత్య మేధావులు, అంటే 1910 ప్రాంతం నుంచి ఎక్కువగా అధ్యయనం జరిగింది ప్రపంచంలో. అమెరికన్ ఫోక్లోర్ కానీ, ఆ తర్వాత ఈ ఆఫ్రికన్ ఫోక్లోర్ కానీ, వీటిని బాగా యూరోపియన్ ఫోక్లోర్ కానీ, అంటే ఈ పాశ్చాత్య దేశాల యొక్క జానపద విజ్ఞానాన్ని అధ్యయనం చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు లోక్ సాహిత్య పేరిట, లోక్ లోర్ పేరిట ఉత్తర భారతంలో బాగా అధ్యయనం చేశారు. అదేవిధంగా దక్షిణ భారతంలో కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, తర్వాత తెలుగు నట, అంటే తెలుగు 2 రాష్ట్రాలు, ఇప్పుడు 2 ఆంధ్రప్రదేశ్లో, ఈ విధంగా అధ్యయనం చేసి మనకు ఇది జానపదం అని అందిస్తూ వచ్చారు. అయితే మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద మనం ఉన్నాం కాబట్టి వాళ్లలో కర్నల్ కాలిన్ మెకెంజీ అనేటటువంటి ఆయన మొదట మౌఖికంగా ఉన్నటువంటి కల్సీ ఎత్తులను సేకరించి, ఏ ఊరు చరిత్ర ఏంటి, గుంటూరు చరిత్ర ఏంటిది, ఆ పక్కనే ఉన్నటువంటి ఏదో పర్లపాడ చరిత్ర ఏంటి అని ఈ విధంగా అధ్యయనం చేసి వాటిని లోకల్ రికార్డ్స్గా, స్థానిక చరిత్రలుగా మనకు అందించారు. అంటే మొట్టమొదటి మనకు అందినటువంటి జానపద విజ్ఞానం పేరిట, జానపద విజ్ఞానం అనేది తర్వాత శాస్త్రవేత్తలు నిర్ణయించారు, ఫోక్లోరిస్టులు నిర్ణయించారు. కాబట్టి ఫోక్లోరిస్టుల వాళ్ళ అధ్యయనంలో మొట్టమొదటి ఆ విధంగా అందించారు. కాబట్టి మౌఖికంగానే సేకరణ అనేటటువంటి జరిగింది. ఇవాళ రామదాస్ గారు కానీ, రఘువన్న గారు కానీ, ఇంకా జానపద విజ్ఞానాన్ని బాగా సేకరించినటువంటి నేదూరి గంగాధరం కానీ, తుమ్మాడి దొన్నప్ప కానీ, ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ కానీ, ఇంకా ఎవరెవరైతే సేకరణ, ఆర్వి సుందరం గారు కానీ, ఇట్లాగా సేకరణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మౌఖికంగా వచ్చినటువంటిది వాళ్ళు సేకరణ చేస్తారు. ఇది ఇది మొట్టమొదటి మనకు దొరుకుతున్నటువంటి సోర్స్ మెటీరియల్. ఆ తర్వాత లిఖితం ఎవరో కొందరు రాసి పెట్టారు, ఆ రాసి పెట్టి రామరాజు గారు రాసి పెట్టారు, రఘువన్న గారు రాసి పెట్టారు, ఆ రాసి పెట్టింది ప్రింట్ కాకుండానే ఏపోయినాయి కొన్ని. ఆ తర్వాత ఎవరో వాళ్ళ కూతురు లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళ శిష్యుడు అవి తీసుకొని చేశారు. రాసి పెట్టినటువంటి 125,000 సామెతలు 1946లో చిలుకూరి నారాయణరావు గారు రాసి పెట్టినటువంటి సామెతలు రాసి పెట్టే పోయినాయి, దాన్ని ప్రింట్ చేయలేదు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఈనాటి. అందులో నుంచి ఎంతమంది ఎంఫిల్లు కొట్టుకున్నారో సామెతల మీద, ఎంతమంది పిహెచ్డీ కొరకు వాటిని తీసుకున్నారో మనం చెప్పలేము. కారణం ఏదైనా కావచ్చుగాక, విశ్వకళా పరిషత్తులో 125,000 సామెతలు ఒక్క చేతి మీదుగా మనం జిఎస్ మోహన్ అని ఫోక్లోరిస్ట్గా, తెలుగు ఫోక్లోరిస్ట్గా ఒక పేరున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు, మైసూరు బెంగళూరు అక్కడ ఇక్కడ వారు పనిచేశారు, వారు ఆయన బిడ్డ కొడుకు, ఆయన ఈ వీటిని కొంతవరకు కొన్ని పుస్తకాలలో చూపించారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది లిఖితం ఆ విధంగానే ఉండిపోయినటువంటి కథలు కొందరు సేకరించి ఉంటారు. కాబట్టి సోర్స్ మెటీరియల్ మనకు ఈనాటికి కూడా ఎవరైనా అట్లాగా పెట్టి ఉన్నట్టయితే ఆ సోర్స్ మెటీరియల్ దొరుకుతుంది. తర్వాత ముద్రితం, అంటే ఎవరైనా ప్రింట్ చేసినటువంటి చాలా ఉన్నాయి, ప్రింట్ చేసినటువంటి
ఇప్పుడు నేను ఒక పుస్తకం 50 పుస్తకాలు మాత్రమే తెచ్చాను, పాలమూరు జిల్లా జనపద గేయాలని అక్కడ పెట్టాను, ఎవరు ముందు వస్తే వాళ్ళకి వెళ్ళాలని అక్కడ పెట్టించాను. సరే, కొంతమందికి అంది ఉంటాయి. ఈ అందులో ఉన్నటువంటిది అంతా కూడా ఇది ముద్రితం. ఎలా ముద్రితం అని అంటే, మనం మౌఖికంగా ప్రచారంలో తీసుకున్నాము, వాటిని ముద్రించాము. కాబట్టి ఒక 100-150 పేజీలలో ఇన్ని పాటలు, మూట పాటలు వచ్చాయి, వ్యవసాయ జీవనంలో ఉన్నటువంటివి వచ్చాయి, గృహ జీవన గీతాలు వచ్చాయి, తర్వాత కొన్ని శృంగార గీతాలు వచ్చాయి, కొన్ని హాస్య గీతాలు వచ్చాయి. వీటిని దాంట్లో మనం చూపించాం. కాబట్టి ఇది ముద్రితం, మనకు దొరికేటటువంటి సోర్స్ మెటీరియల్ ఏంటి అని. ఆ తర్వాత ధ్వని ముద్రితం, ఇవాళ ఆడియో క్యాసెట్లలో నింపే ధ్వని ముద్రితం అనే మాట వాడే వచ్చాడు. అంటే మనం ఏదైనా ఎక్కడైనా టేపులో నింపుకున్నది కానీ, ఆడియో క్యాసెట్లలో నింపేది కానీ ధ్వని ముద్రితం. అంటే మెటీరియల్ మనకి ఇంత దొరుకుతుంది ఈ జానపదానికి సంబంధించిందని చెప్పడానికి. ఆ తర్వాత టేపుల్లోకి, ఆ తర్వాత వీడియో క్యాసెట్లు. ఇందులో రూప చిత్రితం ఉంటుంది, ధ్వని ముద్రితం ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే మనిషి కనిపిస్తాడు, పాట వినిపిస్తుంది, లేదా కథ వినిపిస్తుంది. ఏవో పురకథ కావచ్చు, చెప్పేది రికార్డ్ చేసినట్టయితే, వీడియోలో ఉన్నట్టయితే మనం చూడగలుగుతాం, వినగలుగుతాం. ఇదండి మొదటి దానికి ఉన్నటువంటి అర్థం. ఇది దాన్ని అధ్యయనం అనుసరణ చేసేసి ఇది ఎట్లా ఎక్కడెక్కడ ఎవరు ఇంతవరకు చేశారు అని అంటే, ఇదంతా కూడా ఒక 500 పేజీల చరిత్ర. కాబట్టి మొదటి పంక్తికి సంబంధించినటువంటి అంశం మీద ఎవరైనా ఇంకా అధ్యయనం చేయాలనుకుంటే, ఇంకా ఎక్కడ ఉన్నవి ఇవి అనేటటువంటి అనుకుంటే, ఇంత సోర్స్ మెటీరియల్ ఉంది, ఇది భాండారం ఇది. కాబట్టి ఇది కోశం, జానపద కోశం. ఈ విధంగా మనకు మౌఖికంగాను, లిఖితంగాను, ముద్రితంగాను, ఆ తర్వాత ధ్వనిముద్రితంగాను, రూపచిత్రితంగాను, లేకుంటే రెండు ధ్వనిముద్రితం రూపచిత్రం రెండింటి కలుపుకొని టేపితం అనే ఒక మాట వార్తె ఎట్లుంటుంది, టేపితం టేపు అదేంటి టేపు ఇదేంటి టేపు. ఇవాళ టేపులు ఇది రకరకాల పద్ధతులు వచ్చేసినాయి, ఇంకా వచ్చాయి. కాబట్టి మాట మారిస్తే మార్చుకుంటాం. ఎట్లాగైతేనేమిటి, ఇంత భాండాగారం మనకు ఉంది అని మొదటి. తర్వాత జానపద విజ్ఞానం, ఎక్కడ ఎట్లాగా ఈ విజ్ఞానం ఎన్ని రూపాల్లో మనకు ఉన్నది. ఇది ఫోక్లోరిస్టులు మనకు అందించిందండి వివరణ. మీకు ఏ గ్రంథంలో అయినా కానీ, దీనిలో జానపద గేయ సాహిత్యం అందించినటువంటి రామరాజు గారు కానీ, ఆంధ్రుల జానపద విజ్ఞానం పేరిట అద్భుతమైన గ్రంథాన్ని రచించినటువంటి ఆర్వీఎస్ సుందరం గారు కానీ, వాళ్ళు అందించినటువంటి కేవలం కుప్ప పోసినటువంటి వాళ్ళు నేదూరి గంగాధరం గారు, తుమ్మటి దూడప్ప గారు, కొంతవరకు ఈ సేకరణ చేసి వాటిని అందించినటువంటి వాళ్ళలో జానపద బ్రహ్మ అంటాం నేదూరి గంగాధరం గారు. ఇక్కడ మీద రామరాజు గారు జానపద బ్రహ్మ అని అంటాం. కాబట్టి అట్లాగా మౌఖిక జానపద సాహిత్యం మనకు లభించేది, అంటే దొరుకుతున్నటువంటిది ఇప్పటికీ కూడా ఓరల్ ట్రెడిషన్లో ఈనాటికి కూడా ప్రచారంలో ఉంది. మరి ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఆ వచ్చినటువంటి వాళ్ళు పాట పాడుతున్నారు, పాడుతున్నటువంటి ఆ పాట మనం కొత్తగా వింటున్నాము, ఎక్కడ కూడా అప్పటికి ఇంకా రికార్డు కాలేదు, కానీ వింటున్నటువంటి ఇదంతా కూడా మౌఖికంగా ప్రచారంలో ఉన్నటువంటిది. అంతేందుకు కూరగాయలు అమ్ముతున్నటువంటి సందర్భంగా ఒక బ్రహ్మాండమైన రాగం తీసేసి వినండి, లేదు ఎట్లా ఉంటుంది, పాటలాగానే ఉంటుంది, ఒక 4-5 రకాల కూరగాయలు ఉంటాయి, 4-5 కలిపేసి రాగం తీస్తే. కానీ ఇదంతా కూడా మౌఖిక జానపద సాహిత్యం కిందకే వస్తుంది, అంటే ఓరల్ ట్రెడిషన్లో మనకు లభించేటటువంటిది. ఆ తర్వాత సాంఘిక జానపద ఆచారం, అంటే ఈ మొత్తం టోటల్గా లభించేటటువంటి జానపద విజ్ఞానం ఫోక్ లోర్ 1876 డబ్ల్యూజే థామ్స్ అనేటటువంటి ఒక ఫోక్లోరిస్ట్ ఈ ఫోక్ లోర్ అనే పదాన్ని చేశాడు. మనం ఫోక్ లిటరేచర్ అనేటటువంటి మాట ఉపయోగిస్తున్నాం కదా, లోర్ అంటే విజ్ఞానం, విజ్ఞానంలో సాహిత్యం ఒక భాగం మాత్రమే, ఇంకెన్నో ఉంటాయి. కాబట్టి ఫోక్ లోర్లో ఉండేటటువంటిది మొదటిది ఓరల్ ట్రెడిషన్లో వచ్చేటటువంటి సాహిత్యం, రెండవది సాంఘిక జానపద ఆచారం. అంటే ఇది ఫోక్ కస్టమ్స్, అంటే ఆచారాలు ఉంటాయి. ఏదైనా రేపు పండుగ జరుగుతున్నది, ఆ పండుగ జరిగినటువంటి సందర్భంగా పచ్చడి ఇలా ఉండాలి అని ఉంది అనుకోండి, అది దాంట్లో ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా చేస్తున్నారు అనుకోండి, ఇట్లా చేయాలి, ఈ పచ్చడి తిన్న తర్వాత బయటకు వెళ్ళాలను, ఇది ఆచారం అన్నారు అనుకోండి. ఇంకో కొత్త బట్టలు వేసుకున్న తర్వాత తప్పకుండా తల్లికి మొక్కండి, తల్లికి మొక్కండి, గురువు మొక్కండి అని అన్నారనుకోండి, ఇది ఆచారం అవుతుంది. అంటే ఈ ఒక ఆరోగ్యానికి సంబంధించి ఆలోచన చేసినటువంటి తర్వాత సంప్రదాయంగానే ఆచారంగానే వస్తుంది. అయితే ఫోక్ కస్టమ్స్ ఇవాళ మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, మన ఇష్టం. ఎందుకంటే అందులో బాగుంది అని అనుకుంటే ఆచరిస్తాం, లేకుంటే లేదు, అది సాంఘిక జానపద ఆచారం. తర్వాత వస్తు సంస్కృతి, ఇది వస్తు ఎన్నో రకాల వస్తువులు మనకు కనిపిస్తాయి ఫోక్లో. మూట మొగరం కనిపిస్తుంది, సిబ్బి కనిపిస్తుంది, ఆ తర్వాత గొక్కెన ఉంటుంది. అంటే చాలా మంది వాడేటటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా
వస్తు సంస్కృతి కిందకి వస్తాయి. తర్వాత జానపద కళలు, ఫోక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంట. జానపద కళలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే ఒక 200 జానపద కళలు మనకు పేర్లు వినిపిస్తాయి. ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని ఉండొచ్చు కాక. కాబట్టి ఎంత మెటీరియల్ ఉంది ఒకసారి చూడండి, ఎంత సామగ్రి ఉంది ఒకసారి చూడండి. తర్వాత జానపదుల భాష, ఫోక్ స్పీచ్. ఇది నిన్ననే ఒకరు అడుగుతూ ఏమన్నారంటే, సార్ నాటు 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 ఇది ఏంటంటే ఫోక్ స్పీచ్ లేవయా అన్న. ఇది అంటే మొత్తం మీరు పాటలు ఒకసారి పరిశీలించండి, ప్రతి పదం జానపద పదమేనండి. జానపదంలోకి వెళ్ళి తీసుకున్నటువంటి అంశం ప్రతి పదము నిర్మాణ శైలి కూడా దాదాపుగా అట్లాగే ఉంటుంది. కాకుండా దూకుడు కొద్ది వేగం పెంచామనుకోండి, కావాలని అది ఆకర్షణీయంగా ఉండడం కొరకు చేసినటువంటి పని. కాబట్టి జానపదుల భాష ఎట్లా ఏమిటి అని అంటే, ఒక్కోసారి మనకు ఈ భాష ఇట్లా ఉందేంటి అని. నిన్న ఒక కవిసమ్మేళనలో నేను పాల్గొన్నాను, 6 ఒక బాలవృద్ధి రాజు అనేటటువంటి ఒక ఆయన చదివాడు. ఒక్క అక్షరం పక్కకు పదం పక్కకు పెట్టడానికి వీల్లేదు. పూర్తిగా తెలంగాణ మాండలికంలో ఓ పల్లెటూరులో వచ్చి ఉన్నటువంటి మాటలన్నీ తీసుకొని కవితలు చూపించాడు. కాబట్టి అప్పుడు మనం ఏమంటాం, జానపదుల భాషను ఉన్నదిన్నట్టుగా తీసుకున్నాడు. ఉన్నదిన్నట్టుగా తీసుకున్నటువంటి సందర్భంగా మనకు ఒక్కొక్కసారి క్రియాపదం దగ్గర కానీ లేకుంటే విశేషణం దగ్గర విశేషం దగ్గర అయ్యో పదం ఇంత రూపం మారిపోయింది, వికారం చెందింది, ప్రకృతి రూపం పోయి వికృతి పొందింది అనే విధంగా మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ చర్చనీయ అంశాలు. అంటే భాషాపరంగా మనం అధ్యయనం చేసే సందర్భంగా ఎందుకు ఈ రూపం వచ్చింది అనేది అధ్యయనం చేయడానికి అలా వీలుంటుంది. దాన్ని ఫోక్ స్పీచ్ అంటారు భాష ఆ విధంగా. తర్వాత బాగా అధ్యయనం చేసినటువంటి ఫోక్ లోక్స్లు పైన విధంగా విభజన చేశారు. ఈ 5 రకాల విభజన ఏదైతే ఉన్నదో ఇది జానపద విజ్ఞాన శాస్త్రవేత్తలు వేసిన ముద్ర. అంటే ప్రపంచ జానపద సాహిత్యంలో అందరూ అంగీకరించిందండి అది. ఆ తర్వాత చూడండి జానపద సాహిత్యంలో ఇది కేవలం మన దగ్గర కృష్ణకుమారి గారు తాము రాసినటువంటి ఏదైతే జానపద వీర గేయగాథలు అనేటటువంటి పరిశోధన గ్రంథం ఉందో ఆ పరిశోధన గ్రంథం ఆధారంగాను జానపద సాహిత్యం 3 రకాలుగానే కనిపిస్తుందని అని గేయశాఖ, వచన శాఖ, దృశ్యశాఖ అని ఇట్లాగా విభజన చేసింది. దృశ్యశాఖ అనే వరకు దృశ్యంలో అంటే నాటకంలో మనకు గేయం ఉంటుంది, పద్యం ఉండొచ్చు, ఆ తర్వాత వచనము ఉండొచ్చు. కాబట్టి దృశ్యం ఒకే దాంట్లో దృశ్యశాఖలో దృశ్యశాఖ అనడానికి వీలుగా ఉంటుందా విభజన అని మనకు అనిపిస్తుంది. ఎందుకొరకంటే గేయశాఖ సరే వచన శాఖ సరే, వచన శాఖలో పుడుకథలు వస్తాయి, సామెతలు వస్తాయి, కథలు వస్తాయి, ఆ తర్వాత ఇంకా కొన్ని మొదలైనవి వస్తాయి. గేయశాఖలో గేయాలు వస్తాయి, గేయగాథలు వస్తాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి గేయశాఖలో వస్తాయి. మరి దృశ్యశాఖ అంటే అందులో గేయం ఉండొచ్చు, వచనం ఉండొచ్చు, ఇంకా ఏవైనా ఉండొచ్చు మాట. కాబట్టి అయినా కానీ ఆ రకమైనటువంటి ఒక స్థూల విభజన కృష్ణకుమారి గారు చేశారు, దాన్ని కూడా అందరూ అంగీకరించారు. తర్వాత ప్రపంచ ఫోక్లోరిస్టులు ఏం చేశారంటే ఇవి ఎట్లా పుడతాయి, ఇప్పుడు మనకి ఉన్నటువంటి అంశం కూడా నిర్మాణ నేపథ్యం కదా, ఏకమూల సిద్ధాంతం అనేటటువంటిది. అంటే ఒక్కసారి మనం ఇట్లా ఆలోచించి ఇలాగా ఒక గీత గీసి ఇలా అనుకున్న ఒక గీత గీసి ఈ భాగం ఈ భాగం ఈ భాగం ఈ భాగం అనుకుందాం, ఈ భాగం ఎక్కడో అమెరికా అనుకుందాం, ఈ భాగం భారతదేశం అనుకుందాం, ఇక్కడ పుట్టినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ పుట్టినటువంటిది ఇక్కడికి రావడానికి కారణం ఏంటిది అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు లేదా వీళ్ళు ఇక్కడికి పోయి ఉంటారు. ఇప్పుడు మెక్సికోలో ఉన్నటువంటిది అమెరికాలో మనకు కనిపిస్తుంది, మెక్సికోలో ఉన్నటువంటిది ఎక్కువ మనకు భారతదేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే మెక్సికన్స్ భారతీయులు కలిసి జీవించారు ఎప్పుడో ఎన్నటి కాలంలో 100 సంవత్సరాల క్రితం అని అనుకోవడానికి వీరు ఆచారాలు ఒక విధంగా ఉంటాయి. కాబట్టి జానపద విజ్ఞానం అనేటటువంటిది ఏకమూల సిద్ధాంతానికి వస్తుంది, బహుమూల సిద్ధాంతానికి వస్తుంది, ఇందుకే వస్తుంది. అంటే దీని మీద అధ్యయనం చేశారు. ఎందుకంటే ఇదంతా అధ్యయనం చేసినటువంటి జానపద విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా. సాంప్రదాయిక సిద్ధాంతం మూలం, సాంప్రదాయిక మూలం అన్నారు అక్కడ. ట్రెడిషనల్ అంటే ఈ పద్ధతి ఇది చూడండి, కడపకు ఈ విధంగా పూయాలి, అలకాలి, ఆ తర్వాత బొట్టు పెట్టాలి, బొట్టు పూర్వం పెట్టాలి. మీరు అవతలి తిరిగేటటువంటి సందర్భంగా కడప మీద తుమ్మొద్దు, ఆ తర్వాత కట్టుకున్నటువంటి బట్టలు కడపకు తాకొద్దు. ఎందువరకు ఏంటనేది తర్వాత చెప్తారు. సరే ఎందువరకు ఏంటనేది మనం వివరణ ఇస్తాం. కానీ ఈ ఆచారం ఉంది కదా, కాబట్టి ఇది ఏదైతే సాంప్రదాయకమైనటువంటి ఆచారం ఎందుకు వచ్చింది, దాని మీద అధ్యయనం చేయడం. అంటే ఒక ట్రెడిషన్, ఒక సంప్రదాయంలో అంటే కడపను కడిగేటటువంటిది, బొట్టు పెట్టేటటువంటిది, కడపను గౌరవం అనేటటువంటిది,
తర్వాత కాలు తాకొద్దు, తర్వాత కట్టుకున్నటువంటి బట్టలు తాకొద్దు. తర్వాత దాని గురించి ఎవరో ఎన్నో విధంగా అధ్యయనం చేసి చెప్పచ్చు. తాకితే ఏమవుతుంది? తాకితే కడప బక్క పడుతుంది. కడప బక్క పడితే ఏమవుతుంది? సంద అవుతుంది. సంద అయితే ఏమవుతుంది? పాము సొర పడుతుంది. పాము సొర పడితే ఏమవుతుంది? ఎవరైనా పిల్లల్ని కరుస్తుంది. కాబట్టి కడప కాలు తాకొద్దు, ఎప్పుడు కూడా ఖర్చుకుని ఉండేటటువంటి విధంగానే చూడాలి. మీరు అయితే ఇట్లా వివరణ ఇవ్వచ్చు, దానికి ఇట్లా వివరణ ఇవ్వచ్చు. దీనికో దానికి కంచి బల్లి, బంగారు బల్లి పోయిన వాళ్ళల్లా తాకుతూ వచ్చారంట. ఇంత దొడ్డుగా ఉన్నటువంటి బల్లి బక్కగా అయిపోయింది. పోయిన వాళ్ళల్లా తాకడం మొదలు పెట్టేసేసేసారు. కాబట్టి ఇంటి కడప కూడా ఇదే ఉద్దేశం అని కాదు. మనకు తుమ్మొద్దు, తగ్గొద్దు కడప మీద అనేటటువంటి దానికి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చీర కుచ్చులు కానీ పచ్చ చింగులు కానీ తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. తుమ్మినప్పుడు తుప్పిలు పడతాయి, వాళ్ళ బట్టలకు తగులుతాయి. కాబట్టి ఈ కోవిడ్ కాలం అని అనుకున్నట్లయితే అమ్మ బాబాయ్ ఎంత ఆరోగ్య సూత్రం చెప్పారు పెద్దలు అని అనిపిస్తుంది. అంటే ట్రెడిషన్ వెనుక ఒక మంచి ఉంది అని అనుకున్నప్పుడు ఆచరించడం. కాబట్టి సాంప్రదాయిక అంశం కూడా పుట్టుక మూలమవుతుంది. స్వప్నమూల సిద్ధాంతం ఈ కళలు కనడం అన్నమాట. ఒక రచయిత తాను రాయాలి రాయాలి అనుకొని రాయకుండా నిద్రపోయినాడు అనుకోండి, మీరు నిజంగా చూడండి ఆ రోజు కళలో తప్పకుండా రాసినట్టుగాను లేకుంటే నిద్ర పట్టనట్టుగాను ఏమొస్తుందో చూడండి. కాబట్టి శోకతత్వ హృదయం నుంచి శ్లోకం వచ్చింది. శోకత్వమాగత అని కదా మనకు రామాయణం వాల్మీకి, ఆ తర్వాత ఆనందవర్ధనుడు వాళ్ళు చెప్పినటువంటిది. మరి ఇప్పుడు ఏం చెప్తామంటే గాయపడ్డ హృదయం నుంచి గేయం వచ్చేస్తుంది. కాబట్టి అలాగా జానపదం కూడా అలాగా నేపథ్యమేంటి అంటే ఇలా పుడుతుంది. కాబట్టి ఇంకా వివిధ అధ్యయన శాఖలు ఏముంటాయి ఈ జానపద విజ్ఞానానికి వరుసగా క్లుప్తంగా చూడండి. ప్రధానమైనది ఆరు మాత్రమే ఇక్కడ నేను ఇచ్చాను, మరో పది ఉంటాయి అప్రధానమైనటువంటి. ఈ ఆరిట్లో చూడండి, పురాగాథావాదం మైథాలజికల్ థియరీ అంటే మిత్ అనేటటువంటిది జానపదాన్ని పుట్టడానికి కారణమైంది. కోతులు ఊపిందెందుకు రా, కొమ్మలు తెచ్చేటందుకు రా, కొమ్మలు తెచ్చేది ఎందుకు రా, వారధి కట్టేటందుకు రా, వారధి కట్టేది ఎందుకు రా, లంకకు పోయేటందుకు రా, లంకకు పోయేది ఎందుకు రా, రావణు కొట్టేటందుకు రా, రావణు కొట్టేది ఎందుకు రా, సీతను తెచ్చేటందుకు రా, సీతను తెచ్చేది ఎందుకు రా, రాములకు ఇచ్చేటందుకు రా, రాములకు ఇచ్చేది ఎందుకు రా, మనల్ని ఏరేట అందుకు రా, మొత్తం రామాయణం వచ్చేసింది. కట్టే కొట్టే తెచ్చే మూడింటితో ముగిసే కథ కొడుకట. కాబట్టి ఏదైనా ఒక పౌరాణికమైనటువంటి అంశాన్ని జానపదంలో మిత్ అంటాం, మైథలాజికల్ థియరీ అని అంటాం దీన్ని, పురాగాథావాదం అంటాం. పౌరాణిక వాదం లేదండి మన పౌరాణిక వాదం అంటే తప్పనిసరిగా అది వ్యాసరవారు రచించినటువంటి లేదా వ్యాసరవారు తోడుగా మరో వ్యాసుడు రచించినటువంటి మద్వయం మద్వయం చేయవ భ్రత్రయం వాచతుష్టయం అనాపరంగా పూసుకాని పురాణాన్ని ప్రత్యక్షతే అని ఆ 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఇవన్నీ కూడా పౌరాణికమైనటువంటి అంశంలోకి వస్తాయి. కానీ వాటికైనా భిన్నంగా ఉంటుంది, వాటికంటే భిన్నంగా వాటిలో ఉండదు. వాటిలో ఉండకుండా ఒక పురాగాథలో నుంచి అంశం తీసుకొని దాంట్లో కల్పన చేస్తారు. ఈ కల్పన పురాగాథావాదం నుంచి రావడం అనేది మనం డాక్టర్ రావి ప్రేమంత గారు దీని మీద పురాగాథ మీద ఆమె పిహెచ్డి చేశారు. ఈ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సీతాన్వేషణకు వెళుతూ ఉంటే ఒక దగ్గర ఒక కొంగ కనిపించింది. కనిపిస్తే ఆ కొంగ, నువ్వు సీతను చూసావా అని లక్ష్మణుడు అడిగాడు. అది చప్పు చేయలేదు, చెప్పవాను అని దాని మెడ పట్టుకుని లాగా. అంతవరకు కొంగ మెడనేమో కొద్ది ఉండేది, ఈయన మెడ పట్టుకుని లాగిన వరకు ఇంతప్పుడు అప్పుడు రాముడు ఉండి వద్దు చచ్చిపోతుంది వదిలిపెట్టాడు. ఆ రోజు నుంచి కొంగలన్నీ పొడుగు పెడగా పోయి మొగల జానపదానికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా మీరు అడిగండి ఇట్లాంటివి ఎన్ని కథలు వస్తాయంటే ఆశ్చర్యపోతాం. ఇవన్నీ మైథాలజీ అని అంటే ఇది ఏ పౌరాణికుడు చెప్పలేదండి. ఇంకా తమాషలు ఎలాంటివి అంటే ఆంజనేయ స్వామి వెళ్ళాడు, తోకను చుట్టూ చుట్టూ సింహాసనంలా కూర్చున్నాడు. ఆ అంశం మనకు తెలుసు. అయితే రావణాసురుడు ఆ తోకను నిప్పు పెట్టమన్నాడు. అంటే వాళ్ళు తోకను తీసుకుపోయి నిప్పు పెడితే అంటుకోలేదని చెప్పారు. అంటుకోలేదా? అయితే గుడ్డలు పెట్టి నిప్పు పెట్టమన్నాడు. అంటుకోలేదు, అంటుకోవడం లేదు. అంటే కృష్ణరాజు చూసి నిప్పు పెట్టండి అని అన్నాడు. కృష్ణరాజు చూసి అనుకోలేదు. అప్పుడు అరుణాసురుడు తానే వచ్చేసి ఆ తోకను తీసుకుని పోయి కమ్మరి కొలిమి దాటికి దగ్గరికి పోయి ఆ కొలిమిలో తోకను పెట్టాడు. పెట్టేసి తాను కొలిమి దగ్గరికి వెళ్ళి తిత్తి ఊదాడు. ఈ తిత్తి ఊదితే గాలి కొడుకు తోక కాల్చడానికి గాలి రావడం లేదు. అరే రావడం లేదని చెప్పి రావణాసురుడు ఏం చేశాడంటే తానే వెళ్ళి ఆ దాటిలో మూతి పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదాడు.
అప్పుడు భగ్గు అని మంటూ వచ్చింది రావణాసురుడు ఈసారి కలిపాయి. ఓయ్ బాబోయ్ లంకలు కాలబెడితే తృప్తి లేదండి జనపదులకు. రావణాసురుడు మీసాలు కాలబెట్టడం 10 లంకలు అవసరమైంది. ఏం చెప్పాలి జనపదులకు ఇంత కథ కట్టుకున్నటువంటి వాళ్ళకు. కాబట్టి పురాగాథావాదం అనేటటువంటిది ఏదైతే ఉందో మైథాలజికల్ థియరీ ఎక్కడైనా మిత్ కనిపిస్తే ఎన్నిచ్చినాయి లెక్కలేనని ప్రపంచం నిండా ఇట్లాంటివి ఉంటాయండి. చైనా జానపదంలో, గ్రీక్ జానపదంలో, ఆఫ్రికన్ జానపదంలో, అమెరికన్ జానపదంలో, లాటిన్ బ్రిటిష్ జానపదంలో, ఎక్కడ మెక్సికో జానపదంలో ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కల్పనలు. మానవుని యొక్క అపూర్వమైన కల్పనా శక్తి నుంచి ఆ దేవతలు వాళ్ళందరినీ తనవోన్ చేసుకుంటాడు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అవన్నీ వచ్చేసే వరకు ఇప్పుడు చూడండి మనం పరిశుభ్రులు లేకుంటే పాఠాలు చెప్పేవాళ్ళం. అవన్నీ వచ్చేస్తే వాటి అన్నింటినీ మనం విభజించుకొని అధ్యయనం చేసి విశ్లేషించి వ్యాఖ్యానించి విమర్శించి ఆ తర్వాత అందులో ఉన్న మంచి ఏదో అది తీసుకుందాం అంతే సార్ అది. కాబట్టి పౌరుషానికి చిహ్నం రావణాసురుడికి అది కాబట్టి కాల్పినే ఆ విధంగా ఇలాంటివి ఎన్ని ఉంటాయి పురాగాథవాదంలో అధ్యయనం చేయడానికి. తర్వాత వలసవాదం అంటే పురాగాథలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ కూడా జానపదంలోకి వచ్చాయి అంటే జానపద నేపథ్యం ఏంటి అని మనం అధ్యయనం చేయాలి. వలసవాదం ఫిన్నిష్ అనేటటువంటి ఒక జర్మనీ ఫోక్లరిస్ట్ ఇతను ఫిన్నిష్ వాదం అని కూడా అంటారు దీన్ని. వలసవాదం అంటే అక్కడ ఇప్పుడు నేను ఒకటి చూపించాను చూడండి, ఇక్కడ పుట్టింది ఇక్కడ రావడానికి, ఇక్కడ వెళ్ళి ఇక్కడ రావడానికి కాదు, అంటే ఇక్కడ వెళ్ళాలి అక్కడికి పోవడానికి. అంటే ఎవరో ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ నుంచో ఎవరో ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడి నుంచి మనం అరబ్ కంట్రీస్కి పోయినాం అనుకోండి, మన ఆలోచనలు వాళ్ళ కథల్లో చేరుతాయి, వాళ్ళ కథలు మన దాంట్లో చేరుతాయి. వలసవాదం ఈ విధంగా మైగ్రేషన్ థియరీ అంటారు దీన్ని. తర్వాత మానవ శాస్త్ర విజ్ఞానం ఇది ఆంథ్రోపలాజికల్ థియరీ. ఇప్పుడు సోషియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, సోషియాలజీ ఎంఏ ఉంది, వాళ్ళకి ఆంథ్రోపాలజీ ఒకటి ఉంటుంది. జానపద విజ్ఞానంలో కూడా ఆంథ్రోపాలజీ తత్వం ఒకటి ఉంటుంది. మనకు నాయని కృష్ణకుమారి గారు ఆంథ్రోపాలజీ బేస్ చేసుకొని బాగా అధ్యయనం చేశారు అవి. కాబట్టి ఆంథ్రోపాలజీ అనేది మానవుని యొక్క వికాసం కొరకు వచ్చినటువంటి శాస్త్రం, దాని వివరణ కింద ఉంది అది తర్వాత చూడండి. చారిత్రక భౌగోళిక వాదం హిస్టారికల్ అండ్ జియోగ్రఫికల్ థియరీ అంటారు. అంటే ఒక చరిత్ర ఘట్టం, ఒక భౌగోళిక ఘట్టం ఒకటి జరుగుతుంది, అది కథగా వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి కథలు కోకులుగా మనకు కనిపిస్తాయి, ముఖ్యంగా పంజాబ్లోను ఆ తర్వాత మహారాష్ట్రలోను ఈ వీర గాథలు ఉంటాయి చూడండి, అవన్నీ ఈ విధంగా వచ్చేసినటువంటివి. తర్వాత మనోవిశ్లేషణాత్మక వాదం సైకో ఎనలిటికల్ థియరీ, ఫ్రాయిడన్ థియరీని బేస్ చేసుకొని ప్రతి మనిషి యొక్క మనస్సులో నుంచి ఇది తీరని కోరిక నుంచి పుట్టుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సైకో ఎనలిటికల్ థియరీ కిందకి చెప్పేశారండి. ఆ తర్వాత చిట్ట చివరికి నిర్మాణం అనే ప్రాప్ అని రష్యన్ ఫోక్లోరిస్టు ఈ స్ట్రక్చరల్ థియరీ అని పెట్టాడు దీనికి. అంటే ప్రాప్ వాదము అని అంటారు దీనిని, నిర్మాణ వాదం అంటారు. స్ట్రక్చర్ అంటేనే నిర్మాణం చూడండి. ఇవన్నీ ఎట్లానే ఉందని కానీ ఒక పద్యం, ఒక గేయం, ఓ వచన కవిత, ఓ కథానిక, ఒక నవల, ఒక నవలిక, ఒక నాటిక, ఒక నాటకము, ఒక ప్రబంధము, ఒక పురాణము, ఒక ఇతిహాసము, ఏదైనా కానీ కాక ఈ రకాలైనటువంటి అంశాలన్నిటి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటిది, ఎక్కడ ప్రారంభం కావాలి, ఎట్లా వ్యాసం ఏదైనా ఉంది అని అంటే వ్యాసానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఎట్లా ప్రారంభం ఉంటుంది, ఎట్లా విశ్లేషణ ఉంటుంది, ఎట్లా ముగింపు చేస్తాం అనేటటువంటిది. కానీ ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మన పొడుగుకథల్లో నేను పరిశోధన చేశాను, పొడుగుకథల్లో మనిషి స్ట్రక్చర్ చెప్పడానికి స్తంభాల మీద కుంభాలు, కుంభాల మీద గుడితొట్టి మీద గవల గురికి మీద అద్దాలమాల మీద గరికపోసల మీద గాజులు వదలాడుతున్నాయి. ఈ స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా నిర్మాణం. ఈ నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఎంత ఏ పదాలు వాడాలి, ఈ కాళ్ళన్నీ స్తంభాలేనాయా, ఆ స్తంభాల మీద ఉన్న పిరుదుల భాగాన్ని కుంభాలు అన్నాడా అమ్మ బాబాయ్, కుంభాల కుడి తొట్టి అబ్బా ఏ పదాన్ని జనపదులు ఉపయోగించారు, అన్ని పడేస్తున్నాడు కదా దీంట్లోకి ఒకటారు ఏది నాలుగు పిరుదు దొరికితే అదంతా పడేస్తుంది, అది కుడి తొట్టి అయిపోయింది అంటే నిజంగా చేతి మొక్కాలి ఎంత గొప్పగా చెప్పాడు. ఇది గమల గురిగి పళ్ళు ఇవన్నీ కూడా గమల గురిగి, ఇది అద్దాల మహల్ అంటే ఏ చూసినా మనకు బాగా కనిపిస్తుంది అని, దీని మీద ఈ గరికపోసలు ఇందులో పేరు అప్పుడప్పుడు సరిగ్గా చూసుకోకుంటే పడతాయి అవి ఇక్కడ బతకడానికి వస్తాయి, దానికి గరికపోసలతో గాయలు మొదలాడుతున్నాయి. అమ్మ ఏ స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి, అంటే చెప్తున్నది కొడుకు కథ అంత వాచ్యార్థమే, దాన్ని వాచ్యార్థం కాదు సూచ్యార్థమే, అంత
సూచ్యార్థం అయిన దాన్ని వాచ్యార్థంగా విడిపి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ జానపద విజ్ఞానంలో ఇది ఈ అంశము స్ట్రక్చరల్ థియరీ చాలా గొప్పది. తర్వాత కృష్ణకుమార్ గారు చాలా గొప్పగా అధ్యయనం చేశారు. ఇది నరశాస్త్ర విజ్ఞానం, ఆంథ్రోపలాజికల్ థియరీ అనేటటువంటిది. ఇది చూడండి, భారతీయ సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఆత్మారాధన మొట్టమొదటి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అనిమిజం అనేటటువంటిది విశ్వాత్మ అంతా ఒకటి, యూనివర్సల్ సోల్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, కూర్చొని ఉన్నటువంటి ఎవరి కాలమే మన జీవాత్మ, ఇండివిజువల్ సోల్. కానీ మనమంతా కూడా తెలుగు భాష అధ్యాపకులం కాబట్టి, తెలుగు సాహిత్య అధ్యాపకులం కాబట్టి మనమంతా ఒకే ఆలోచన చేస్తున్నాం. అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు మనము పద్యం ఏంటి, గేయమేంటి, వచనం ఏంటి, కథ ఏంటి, నవలేంటి, నాటికే ఏంటి, దృశ్య రూపకాలు ఏంటి, అవి ఇవి ఇవి అని ఆలోచిస్తున్నాం కదా. బట్ అందరి మనసు ఒక రకంగా ఉంది, ఒకే రకంగా ఉన్నట్టే దాన్ని సోషల్ సోల్ అంటారు. ఈ ఇండివిజువల్ సోల్, ఈ సోషల్ సోల్ దేని కొరకు ప్రయత్నం చేస్తుంది అంటే సత్యం, సత్యాన్ని విషయంలో ప్రయత్నిస్తుంది. ఆ సత్యం ఏంటి అంటే యూనివర్సల్ సోల్, అంటే విశ్వాత్మ. అంటే ఆ విశ్వాత్మ కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎందులో అయినా కానీ సత్యాన్ని కనుక్కోవడమే ముఖ్యం. జనపద విజ్ఞానంలో కూడా ఎందులో అయినా కానీ సత్యం ఎటర్నల్ ట్రూత్, అది శాశ్వత సత్యం, దానిని కనుగొనడం కొరకు నిరంతరం మనిషి తాను పరిశ్రమించాల్సిందే, అటువైపుగా వెళ్ళాల్సిందే. కాబట్టి అట్లాగా మానవ వికాస తత్వంలో చూడండి, మొదటిది ఆత్మారాధనమే సృష్టి అంతటా కూడా. నిజంగా ఇది ప్రపంచమంతా అంగీకరించుకుంటే ఒక దేశం ఇంకా మరొక దేశం దండయాత్ర చేసేది కాదండి. సృష్టి అంతా ఒకటే ఆత్మ, విశ్వాత్మ, ఆత్మారాధనమే. అంటే రూపం లేదండి, బ్రహ్మ లేదు, శివుడు లేదు, తర్వాత విష్ణువు లేరు, ఎవరూ లేరు. ప్రపంచంలో ఓ పేరుతో ఉన్నటువంటిది ఏది లేదు, ఒక స్ట్రక్చర్ ఈ విధంగా ఉన్నది లేదు. మొదట అంతా కూడా ఒకటే ఏకాత్మ అనేటటువంటిది ఉన్నది కాబట్టి అది అందరిలోనూ ఉంది అనేటటువంటి ఒక భావన అంతవరకే ఆగిపోయి ఉంటే అసలు ఈ ప్రపంచంలో పోరాటం ఉండేది కాదండి. కానీ ఆ తర్వాత ఆత్మారాధన తర్వాత భూతారాధన అనేది ఫిక్సిజం. ఇది ఏంటి భూతారాధనం అంటే, మనం పంచభూతాత్మక ప్రపంచం అంటున్నాం కదా, దీన్ని పృథ్వీ అప్తేజ వాయువాకాశాలు అనేది అంటున్నాం కదా. ఈ భూమి తర్వాత నిప్పు నీరు మొదలైనటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు మనం సృష్టించడం కాదండి. నేను సృష్టిస్తాను అని గాలి సృష్టించడం మనం మొదలుపెట్టాం అనుకోండి, ఉప్పడు ఊదడం మొదలుపెట్టాం అనుకోండి, కొద్దిసేపటికే చెప్పలు లాగుతాయి. అంటే సృష్టించలేము మనం. కాబట్టి ఈ పంచభూతాలు అవి సృష్టిలో భాగంగానే వచ్చాయి. కాబట్టి ఈ పంచభూతాలు కూడా ఒక దివ్యమైనటువంటి అనేటటువంటి ఆలోచనతో వచ్చేసి ఆరాధన చేయడం మొదలెచ్చాడు. మొట్టమొదటి ఆత్మారాధన వచ్చేసి తర్వాత పంచభూత ఆరాధన వచ్చేసింది. ఆ తర్వాత ఇది ప్రాంగమానవ దేవతారాధన వచ్చింది. ఆన్సిస్ట్రల్ వర్షిప్ అంటే ప్రాచీన కాలంలో ఎవరైతే మన తాత ముత్తాతల్లో గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్లను ఆ గొప్పవాళ్ళుగా భావించి దండ దశకం పెట్టుకోవడం, ఆరాధన చేయడం, అవి మూడో స్టెప్. ఇదంతా కూడా మానవ వికాస అధ్యయనం, ఆంథ్రోపలాజికల్ థియరీలో వచ్చినటువంటి అధ్యయనం చూడండి. తర్వాత జంతు ప్రాధాన్యవాదం అంటే ఇప్పుడు మత్స్య కూర్మ వరాహ నారసం ఇవి ఉన్నాయి వచ్చినటువంటి అవతారాలలో, అదేవిధంగా జంతువు మనిషిని రక్షించడం మొదలు పెట్టేసింది. ఇప్పుడు మీరు జనపద కథల్లో చూస్తే నాయకుడు ఎక్కడో ఒక దగ్గర పడిపోతాడు, అప్పుడు ఒక జంతువు వచ్చి అతనికి సహాయం చేస్తుంది. టోటలిజం అని, మోటిఫ్ అని ఈ పేరుతో పిలుస్తారు. అంటే జంతువు రక్షిస్తున్నది కాబట్టి జంతువుకు దండ పెట్టుకోవడం. ఇవాళ చూడండి కుక్కలు కలుస్తున్నాయి, కానీ నిజంగా కుక్కల్ని ఎంత ప్రేమించామా? ఇవాళ వాటికి ఏమైందో ఏంటో ప్రపంచం అంతా కలుస్తున్నాయి వాటి, కానీ వాటిని ఎంత గొప్పది, కాలభైరవుడిని దండం పెట్టుకున్నామే. అదేవిధంగా నంది మనకు తోడ్పడుతున్నది, దానికి దండం పెట్టుకున్నామే. కాబట్టి జంతువును, జంతువులో ఓ ఆరాధన భావాన్ని నింపుకోవడం అనేటటువంటిది తయారైంది. ఆ తర్వాత ఆలోచనలు బాగా పెరిగిన తర్వాత ఈ సృష్టి మూలమారు ఆదిశక్తి, పరాశక్తి, లోకమత, జగజ్జనని, అమ్మవారు అనేటటువంటిదని మాత్రారాధన, మదర్ గాడెస్ థియరీ అనే ఒక సిద్ధాంతం వచ్చేసింది. అంటే మానవ పరిణామంలో ఆలోచనలలో చూడండి, ఆత్మారాధన నుంచి మొదలెట్టి భూతారాధన దగ్గర నుంచి, ప్రాణమానవ దేవతారాధన దగ్గర నుంచి, జంతువారాధన దగ్గర నుంచి, మాత్రారాధన, మదర్ గాడెస్ థియరీ అంటే తల్లే అన్నింటికి మూలం, ఆదిశక్తి పరాశక్తి మూలం, మాత్రారాధన. ఆ తర్వాత కాదు దివ్యత్వం ఎక్కడుంటే దైవమే, అంటే మనం సృష్టించింది కాకుండా ఈ సృష్టిలో నుంచి ఏదైతే వస్తుందో దానినే ఆరాధించడం అనేటటువంటిది ఇందులో ఈ మానవ వికాస అధ్యయనంతో ఆంథ్రోపలాజికల్ థియరీలో వచ్చేసింది. కాబట్టి మనకు లభిస్తున్నటువంటి జానపద విజ్ఞానాన్ని ఈ విధంగా అధ్యయనం చేయొచ్చు. ఇది ఇవన్నీ కూడా ఈ మూలంగా మనం చెప్పుకుంటే గేయాలకు నిర్మాణ నేపథ్యం ఏంటిది, గేయాలకు నిర్మాణ నేపథ్యం ఏమిటి అంటే ఇప్పుడు రామరాజు గారు, కాళోజీ గారు అక్కడ కూర్చుంటే ఎట్లా నిర్మాణం అయిందని ఏమని చెప్తాం? అట్లా కాకపోతే
పిల్లవాడిని తొట్టెల్లో వేశారు. కొంచెం వచ్చిన తర్వాత జోజో ముకుందారి పాడింది, జోలపాటగా నిర్మాణం అయినట్టే కదా. అంతేకాదు పిల్లలు వచ్చేసారు, బడి నుంచి ఇంటికి వెళ్తున్నారు, పక్కన చీర ఉంది, ఆ చీరలో ఉన్నటువంటి కళ్ళు బ్యాగ్ తెప్పని పోతున్నారు. చూసిన వాళ్ళు వీళ్ళకి గుర్తు చెప్పాలనుకున్నారు. పొద్దు పొద్దున్న లేచారు, ఈ రంగనాథ వాడు బాయి బాట పెట్టను, ఈ రంగనాథ వాడు బాయి బాట పెట్టను, ఈ రంగనాథ వాడు బాయి కాడికి వచ్చాను, ఈ రంగనాథ వాడు బాయి కాడికి వచ్చాను, ఈ రంగనాథ వాడు ముఖం గెగ్గని తిద్దెను, ఈ రంగనాథ వాడు ముఖం గెగ్గని తిద్దెను, రంగనాథ వాడు శని బాట పెట్టను, ఈ రంగనాథ వాడు శని బాట పెడతాను, ఈ రంగనాథ వాడు శనోడు కుక్కలేస రంగనాథ వాడు శనోడు కుక్కలేస రంగనాథ నేను పీటలు కొడతాను కొంటే రంగనాథ పిటల్గా ఊ పిటల్గా ఊ రంగనాథ వాడు వచ్చి చుట్టూ పట్టాను, ఈ రంగనాథ వాడు వచ్చి చుట్టూ పట్టాను, ఈ రంగనాథ పేరు చూస్తాడా అనుకుంటే రంగనాథ. ఇది అంతా హాస్యతో ఇట్లాగే నడుస్తాయి. నీ పొలం కాదు, నీ బావి కాదు, దాని గుండా పోతున్నావు, పక్కన చేనుంది, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారుని అడగకుండా అందులో కడుగు పెట్టి కలుపులు కాయలు దోసకాయలు తెంపుకుంటే ఊరుకుంటాడు వాడు, వచ్చి చుట్టూ పడతాడు. ఇది పాటగా వచ్చేసింది. ఈ పాట ఏం చెప్తుంది? ఇలా తప్పు చేసి బిడ్డ జుట్టు పట్టుకుంటాడు, పొడుతాడు, కట్టేస్తాడు, వాతలు కూడా పెడతాడు, ఇల్లు అదే ఉంటుంది. కానీ ఎట్లా పుట్టింది జానపద గేయం అనేటటువంటిది, జ్వరపాట ఎట్లా పుట్టింది ఇది చూడండి. ఆమె నిజానికి తాను వెళ్ళాలనుకుంది కుటుంబ జీవనంలో, అన్నగారికి పెళ్లి అవుతుంది, నేను పెళ్లి పోతా అని భర్తను అడుగుతుంది. నేను ఓ తన పెళ్లికి ఈ జీవాధారంగా, నేను ఓ తన పెళ్లికి అని సిగబిల్ల పెట్టుకోవాలి. నా పెద్ద కనిపిస్తారు సిగబిల్ల లేదని మూట బిల్ల పెట్టుకొని నేను ఓ తన పెళ్లికి జీవాధారంగా. ఎందుకంటే మంచిగా సగం పెట్టుకోవడానికి వీల్లేదు, ఇంత సిగ కనిపించడానికి ఇంట్లో ఆ వసతి లేదు. పట్టు సీర లేదని గోరుగుంత చుట్టుకొని నేను ఓ తన పెళ్లికి, ఒడ్డానం లేదని ఒరి ఎంతో చుట్టుకొని నేను ఓ తన పెళ్లికి, గంటి లేవని సొప్పగుండు పెట్టుకొని నేను ఓ తన పెళ్లికి అని ఈ విధంగా అన్ని చెప్పి 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 చిట్ట చివరికి ఏమంటారంటే, మనం పాటలో చిట్ట చివరికి ఒక చురుకు ఒక కొరగా దెబ్బ అనేటం చూడండి, అంత సరే ఉంది ఏం సంసారమే అయినా అని చెప్పేసి, సంఘ పిల్లలేదని కుక్క పిల్లలెత్తుకొని నేను ఓ తన పెళ్లికి ఏం సంసారమే బాబు. ఇంత ఎందుకు ఇవన్నీ అంటున్నది అంటే ఏమైనా మొగలి రాజు రప్పాల పెడుతుందా, మంచిగా కనిపించాలి అక్కడ ఏదో ఒకటినా చూపించాలి అని. ఆ లాస్ట్ సెంటెన్స్ ఉంది చూడండి, అదండి మన కవిత్వంలో చిట్ట చివరికి కొరడా చెప్ప అంటారు చూడండి. అది వచ్చిన కవిత కానీ ఏ కట్ట కానీ ఎందుకు అయినా కానీ అది ఒక్కసారి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎన్ని ఎప్పుడెప్పుడు ఎట్లా ఉంటాయి. అంతేకాదు దీపావళి పండుగలు దిమదిమ్మన్రు శ్రీరామరామచంద్ర సూడంగా సూడంగా ఎవరో వచ్చేరు శ్రీరామరామచంద్ర సూడంగా సూడంగా అన్నలో చేరు శ్రీరామరామచంద్ర ఏరి నీ అన్నలు ఏరి గురాలు శ్రీరామరామచంద్ర. ఈ విధంగా ఇది అందరికీ తెలిసిన పాట. ఏమిటిది అంటే కోడలు రాజు రంపాలన పెట్టినటువంటి సందర్భంగా ఆ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఏరి మీ అన్నలు ఏరి గురాలు అని భర్త అడుగుతాడు. పంకుల అన్నలు బయట గురాలు చేరు మీ భర్త చెప్పిరావమ్మ అని అన్న అంటాడు. ఇక ఒక్కొక్క దగ్గరికి పోయి అడిగింది మీకు అందరికీ తెలుసు. మేము బాలశిక్ష చదువుకున్న కాలంలో ఈ పాట మాకు బాలశిక్షలో ఉండేది. కుర్చిపీఠం మీద కూర్చున్న అంత మా ఎందరూ చేరమమ్మ ముతారా, నేను ఎరగ మీ మామని అడుగు, పట్టమని సమీర పడుకున్న మామ మా ఎందరూ చేరమమ్మ ముతారా, నేను ఎరగ మీ అక్కని అడుగు, వంట చేసే తల్లి ఓ అక్కగారు మా ఎందరూ చేరమమ్మ ముతారా, నేను ఎరగ మీ బాబని అడుగు, భారతం చదివేటి బాబా పెద్ద బాబా మా ఎందరూ చేరమమ్మ ముతారా, నేను ఎరగ మీ మర్దిని అడుగు, ఎద్దుల్లో పోయేటి ముద్దుల్ల మర్ది మా ఎందరూ చేరమమ్మ ముతారా, నేను ఎరగ నీ మొగడిని అడుగు, రచ్చలో కూసున్న రాజేంద్ర భోగి మా ఎందరూ వచ్చారు మమ్మ ముతారా, పెట్టుకో సొమ్ములు కట్టుకో సీరా పోయి రాసుకోంగా పుట్టినండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, పోతే పోతే ఇది కానీ మళ్ళీ ఎన్నడూ వస్తావు. ఇది దీన్ని తీసేశారు, సెన్సార్ చేశారు. నక్కలు నాగళ్ళు దున్నిందన్నాడు, కుక్కలు గుంటుకలు ఉట్టినన్నాడు, ఒరి పొట్టు సీతాలు ఏడినన్నాడు, మాయత్త మామామ సచ్చిందన్నాడు, తర్వాత స్నానం కనిపించింది. ఇన్ని ఎందుకుంటారు గేమ్, ఎన్ని కష్టాలు పెట్టి ఉంటారు. మా ఇంట్లో ఉన్న మా అమ్మాయి లాంటిదే నా బిడ్డ లాంటిదే నా ఇంటికి వచ్చకూడదు అనుకుంటే ఈ పాట పుట్టేది కాదు కానీ ఆ అన్న దీపావళి పండుగలు తీసుకుపోవడానికి వచ్చినటువంటి సందర్భంగా హాయిగా పంపించి చిన్నసారి పంపించుంటే
వాళ్ళు నేను వస్తాను మండలి నా గురించి పెట్టాలి పంచాయతీ తోలు పెట్టాలి బంగారు ఎందుకంటే ఇవ్వాలి తప్పకుండా వెళ్తారు కదా ఇది. కాబట్టి ఏమిటి ఈ జానపదార్థం కుటుంబం ఎంతే. ఇప్పుడు సామెత ఉందండి పెళ్లి జరుగుతుంది, నేను నిన్నది ఈ సామెత అది వస్తుంది ముఖం అంతా ముట్టర్చుకొని వస్తుంది వచ్చి ఏందమ్మా అది ఏమిటి అని అంటే అతి ముక్కు దొండ పండుగ దొండ పండుగ ఇట్లాంటిది చాలా మంచి సమయం ఉంది అది చూద్దాం వచ్చే చూద్దాం. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది అంటే కాకి ముక్కు దొండ పండు దొండ పండు ఏమో అమ్మాయి కాకి ముక్కు అబ్బాయి ఆ విధంగా అలాంటివి ఇవన్నీ కూడా దీన్ని పుట్టడానికి కారణం ఇవి అయితే. అందువల్ల ఈ ఏ సామాజిక చైతన్యం కొరకు వచ్చినటువంటిది మనం చూసుకుంటే అంతెందుకండి అనగనగా ఒక రాజులందరూ తెలిసిన కథ కదా రాజకీయ కొడుకులు కదా ఒక గొప్ప సామాజిక చైతన్యం ఉన్నారు అతన్ని విశ్లేషిస్తే మనం ఒక్కసారిగా కదిలిపోతాం. అనగనగా ఒక రాజు రాజకీయ కొడుకులు ఏడుగురు వెళ్ళిపోయారు ఏడు చేపలు తెచ్చారు ఎండ వేశారు అందులో చేప ఎండ లేదు ఎందుకంటే చేప ఎండిన తర్వాత ఒరుగు చేసి వాడుకునేటటువంటి నిలవబెట్టుకోవడం అది నిలవబెట్టుకోవడానికి ఒరుగు చేయాలి అది ఆహారం కష్టపడి సంపాదించినటువంటిది అది పాసిపోవద్దు మురిగిపోవద్దు పనికి మా గూసుబట్టద్దు ఎందుకంటే దాన్ని నిలవబెట్టుకొని ఆహారంగా ఉపయోగించుకోవాలి కష్టపడి సంపాదించింది కాబట్టి అది ధాన్యం కావచ్చు అందుకే ఒక అన్నం మీద కింద పడకుండా భోజనం చేయమని చెప్తారు ఎందుకంటే ఎంత కష్టపడితే అది వచ్చింది అనేటటువంటి కాబట్టి అనగనగా ఏడు చేపల కథ కనుక ఉన్నటువంటి కథ అది ఆ విధంగా చెప్పేసి ఏడు చేపల కథ ఏమి చెప్పింది అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే సరిగ్గా అది చివరికి మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి అంటే తాను రక్షించాలి ఆహారాన్ని కాపాడుకోవాలి అలా కాపాడుకోకుంటే ఏమవుతుంది అంటే తను సంపాదించిందంట నాశనం అయిపోతుంది అని. కాబట్టి అట్లాగా మనకు ఈ గేయాల నిర్మాణానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని అనేక విధాలుగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గేయ గాథల నిర్మాణ నేపథ్యం ఏంటి ఇప్పుడు ఎనిమిదో అంశం దగ్గర ఉన్నాం. గేయ గాథల నిర్మాణ నేపథ్యం ఏంటి వీర గేయ గాథలు వచ్చినాయి అంటే ఒక ఇప్పుడు పూర్వం భీమ ఉన్నాడు లేదా ఒక శివాజీ ఉన్నాడు లేదో భగత్ సింగ్ రాజ్గురువు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయా సందర్భంలో దేశం కొరకు తన్ మన్ ధన్ అర్పించినటువంటి వాడు త్యాగం చేసినటువంటి వాడు తమ జీవితాన్ని సాక్రిఫై చేసినటువంటి వాడు. కాబట్టి లోకం ఏం చేస్తుంది పాట కట్టుకుంటుంది పద్యం కట్టుకుంటుంది పదం కట్టుకుంటుంది పాడుకుంటుంది. కాబట్టి వీర గేయగాథలు పుట్టడానికి కారణం మనకు వనము జిల్లాలో పండుగ సాయన్నం కానీ ఇటు కిలాశాపురం సర్వే పాపన్న కానీ ఎవరెవరి కథలు జానపద విజ్ఞానంలో వచ్చాయి ఇవన్నీ రావడానికి వీటి నేపథ్యము వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి సమర్పణ తమను తాము అర్పించుకున్నారు సమాజం కొరకు జాతి కొరకు దేశం కొరకు న్యాయం కొరకు అది. తర్వాత వచన కథల నిర్మాణ నేపథ్యం వచన కథలు మనకు ఎక్కడ పుట్టింది వచన కథ అంటే అమ్మమ్మ నానమ్మ మిగిలిన వడుకులం పక్కనే అమ్మమ్మ ఉన్నది నాయనమ్మ ఉన్నది అన్నారు అనగనగా రాదు రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు వెళ్ళకపోయారు లేదా నిద్రపోయినారు అంటే కథ ఎట్లా ప్రారంభమైంది వీటికి ఊకుడు కథ అనేటువంటి పేరు వచ్చింది. దీని మీద కొంత మనకు సుమతి గారిని ఇక్కడ అంబేద్కర్ కాలేజీలో పనిచేసేటటువంటి ఒక తెలుగు లెక్చరర్ వారు తెలుగు జానపద కథ మీద చేశారు మహబూబ్నగర్ జిల్లా జానపద కథ మీద డాక్టర్ బుక్కా బాలస్వామి ఈ విధంగా కథలు వచ్చినాయి. ఇక సామెతలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎన్ని ఇక తిట్లు ఒట్లు అంటే వచ్చినవి ఎక్కడ కోపం వస్తే అక్కడ అవన్నీ వచ్చేస్తాయి అట్లా. కాబట్టి అధ్యయనం చేసేటువంటి సందర్భంగా చివరగా పౌరాణిక దృష్టితోటి చారిత్రక దృష్టితోటి సాంఘిక దృష్టితో కాల్పనిక దృష్టితోటి అధ్యయనం చేయాలి. తర్వాత రామరాజు గారు చేసినటువంటి రసదృష్టి అధ్యయనం ఏంటండి శృంగార హాస్యకరణ రౌద్ర వీర భయానక బి భత్స అద్భుత శాంతశ్చ అది ప్రాచీన సాహిత్యంలో జానపదం ఏంటి ఆధునిక సాహిత్యం జానపదం అది అధ్యయనం చేయాలి. ఈ జానపద ప్రదర్శన కళని ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి అసలు మొట్టమొదలు మనిషి వేట కొరకు ఈ ఈ పాట పుట్టిందంటాడు వేట ఒక ఒక ఆహారం కావాలి కదా ఆహారం కొరకు వేటాడాడు కొట్టాడు అది కింద పడలేదు అరుస్తూ వెళ్ళాడు ఆరుకే కేక్ అయింది పాట అయింది అని అక్కడ ఇచ్చాను చూడండి మీరు వేట ఆట ఆ తర్వాత వ్యవసాయం ఆ తర్వాత గృహజీవనం ఆ తర్వాత గుడి ఆ తర్వాత రాజాంతపురంలోకి వచ్చి ఈ పాట పాడైంది అది ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ వాళ్ళ శ్రమ జీవితంతో వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత నా గురించి పాడు నా భార్య గురించి పాట పాట కట్టు మా మీద కట్టు ఈ రకంగా వచ్చేది వరకల్లా
విశాల విశ్వంలో నుంచి వచ్చినటువంటి ఈ జనపదము వీళ్ళు, ఎందుకంటే ఈయన అన్నం పెట్టినట్టు నౌకరించట ఆయన కాబట్టి అట్లాగా ఇది జరిగింది. ఆ తర్వాత వీధిలోకి వచ్చింది, రంగస్థలంలోకి వచ్చింది, ఆకాశవాణిలోకి పోయింది, చలనచిత్రంలో పోయింది, ఆ తర్వాత ఆడియో మీడియాలోకి పోయింది. ఆ తర్వాత ఇవ్వాలండి అనువర్తిత జానపద సాహిత్యం, ఇది మనకు అప్లైడ్ ఫోక్ లిటరేచర్ అనేటటువంటి మనం చాలా ఓ గద్దర్ కానీ ఓ ఒకపండ కానీ లేక ఒక గోరెడ్డి వెంకన్న కానీ ఇట్లాగా ఎవరెవరైతే సుధా ఆశిఫ్ పేరు కానీ ఎవరెవరెవరెవరైతే ఏవైతే ఈ బాడీలు తీసుకొని రాస్తున్నారో వాటన్నింటినీ ఒకసారి ఎట్లుంటుంది అని అంటే ఒక మనకు బాగా పరిచయం ఉండి బాగా తెలిసినట్టు ఒక పెద్ద ఆయన ఓ పార్టీలో ఉన్న ఆయన మనం ఏదో రాస్తున్నామని చెప్పేసి నాకు ఒకటే అభిప్రాయం ఇదే రబ్బా అప్పుడు మనం అనుకోని ఏరువాక సాగారో రన్నో మచి ఇది ఒరిజినల్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనరో రన్నో కూలన్న నందికొండ వచ్చి దానికి అనువర్తితంగా నాగార్జున సాగర్ వచ్చినప్పుడు నందికొండ వచ్చినరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనరో రన్నో కూలన్న ఇది అనువర్తనం. ఇప్పుడు నేను అనువర్తం ఎట్లా చేయాలి? ఉదాహరణకు ఇది మైకు గుర్తు అనుకున్నాం, మైకు గుర్తుకు ఓటే రో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనరో రన్నో ఆయన గుర్తు రాయాలి. ఏం చేస్తావు ఎట్లా గుర్తుంది అని అంటే ఈ రకంగా జనపదము రాజకీయ సామాజిక ఉద్యమాల నుంచి గుర్తుందండి, కుటుంబ నియంత్రణ నుంచి వస్తుందండి, అనువర్తిత అప్లైడ్ ఫోక్ సాంగ్స్ అప్లైడ్ ఫోక్ లిటరేచర్ అనేటటువంటిది ఇవాళ బాగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు పిహెచ్డి చేయలేదు దీని మీద పొదుపు అక్షరాస్యత ఆలయాల్లో ఉత్సవాల్లో ప్రదర్శన కళల్లో సంస్థల్లో వ్యాపార ప్రచారాల్లో చలనచిత్రాల్లో ఏం వచ్చాయో రాత్రి రాత్రి వస్తానని సదమామయ్యో మామ సదమామయ్యో రాతి గంధం తీసి ఉంచా సదమామయ్యో మామ సదమామయ్యో ఇది నేదురు గంగాధర గారు స్వీకరించినటువంటి సినిమాలు కొట్టుకున్నారు. ఎన్ని సినిమాల్లోకి ఈ విధంగా తీసుకున్నారు చిన్నారే దగ్గర నుంచి వేటూరు వరకు సిరిసిల్ల వరకు అందరు. కాబట్టి ఎన్ని విధాలుగా జానపదం ఏ విధంగా ఈ అనువర్తిత జానపదం అనేటటువంటిది అలాగా రావడం జరిగింది అనేటటువంటిది చాలా పెద్ద విషయం. అది జానపదం ప్రక్రియలు ఇందులోనే అనేక రకాల ప్రక్రియలు ఉంటాయి, వాటన్నింటినీ ప్రత్యేకంగా అధ్యయనం చేసినప్పుడు ఒక్కొక్క ప్రక్రియ ఏం చేసింది ఏ ప్రయోజనం సాధించింది అనేది మనం బాగా అధ్యయనం చేయగలుగుతామని చెప్తూ ఈ 50 నిమిషాల ఈ సమయంలో మనము చాలా పెద్ద విషయాన్ని మీ ముందు పెట్టేటటువంటి అది కూడా నిర్మాణ నేపథ్యానికి ఇదంతా తీసుకున్నానని చెప్తూ సాగర్కో గాగర్మే లానాయన సముద్రాన్ని కుజాగారు ఆ సముద్రాన్ని కుజాగారు తెచ్చినారని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 2 నిమిషాల బంధువులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు, నమస్కారం.